బాలాజీరాజు గారు, ఒక అంశం. సరే, ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు మీరు చాలా చోట్ల ఇన్స్పెక్షన్స్ డ్రైవ్స్కో వెళ్ళినప్పుడు, ఇందాక మీరు కొన్ని ఐటమ్స్ చాలా డేంజరస్ ఐటమ్స్ అని చెప్తున్నారు, ఏమని సాస్ కానీ లేకపోతే ఈ మయోనీస్ కానీ, ఇవన్నీ కొంత సీరియస్ అండి. అసలు ఇవి వెళ్ళకపోవడమే ఫుడ్ కలర్ ఒకటి. కానీ వీటితో పాటు డెజర్ట్స్ విషయంలోకి వచ్చేసరికి ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్స్లో కూడా ఈ కల్తీ జరుగుతుందని అంటున్నారు. ఎలా జరుగుతుందండి ఇది? ఒక్క నిమిషం, మీరు మాట్లాడే కంటే ముందు ఇప్పుడు డిస్కస్ చేశారు కదా రెడ్డి గారితో, అశోక్ రెడ్డి గారితో, ఈ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే కిచెన్, కిచెన్ ఇష్యూ వరకునండి. కిచెన్ అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, నాట్ ఎగ్నెస్ట్ టు ఎనీబడి. ఎందుకంటే పబ్లిక్ వెళ్ళి చూడటం అనేది ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే మేము అదే ఇన్స్పెక్షన్స్కి ఎన్నో ఇన్స్పెక్షన్ వేల మీద ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాం కదా. ఆ కిచెన్ కొందరిది కంజెస్టెడ్గా ఉండొచ్చు, కొందరు పెద్దది ఉండొచ్చు, కానీ మనం ఒకళ్ళు ఇద్దరు వెళ్ళటమే డిఫికల్టీగా ఉంటుంది, వాళ్ళ స్టాఫ్కే డిఫికల్టీగా ఉంటుంది. కాబట్టి మేము ఒట్ల చూసిన వారిని ఈ మధ్యన రిక్వెస్ట్ చేసేది, ఎక్కడన్నా ప్లాట్ఫామ్ దొరికితే అడిగేది, ప్లస్ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2011 ఏం చెప్తుందంటే, ఈ చట్టంలో ఏదన్నా ముందు ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చే ముందు, ఇది ఒక ఫ్రెండ్లీ చట్టం అండి, చట్టంలో ముందు ఏదైనా తీసుకొచ్చే ముందు ముందు చెప్పి చూడాలి, చాలాసార్లు చెప్పి చూసి చేయనప్పుడు ఒక రెగ్యులేషన్ తీసుకురావాలన్నమాట. అంటే ఇన్సిస్ట్ చేయాలి, అప్పుడు యాక్షన్లోకి వెళ్ళాలి. అందుచేత అక్కడ లోపల కొన్ని కెమెరాలు, కిచెన్ ఏరియాలో కొన్ని కెమెరాలు అవి లైవ్ హాల్లోకి వచ్చాయి. అది దానివల్ల ఏంటంటే ఇప్పుడు కిచెన్లోకి చాలా ఇప్పుడు ఉన్నది 1%, చాలామంది కొందరు ఏంటంటే మాకు వచ్చి కంప్లైంట్స్లో కూడా జెన్యూనిటీ 60% 70% జెన్యూనిటీ ఉంటుంది, 30% కొన్ని కంప్లైంట్స్ వేరేగా ఉంటున్నాయి. అంటే వేరియస్ ఇష్యూస్, ఏదో డిస్ప్యూట్స్, బిల్ దగ్గర డిస్ప్యూట్స్, ఇంకో దగ్గర డిస్ప్యూట్స్, నేను లోపలికి వెళ్ళినా లేదని డిస్ప్యూట్స్, రకరకాలు ఉన్నాయి. అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే మేము వారిని రీసెంట్గా చాలా చోట్ల కెమెరా పెట్టమని అడుగుతున్నాం, అసోసియేషన్ వారిని కూడా అడుగుతున్నాం. ఏమండి, అలాంటివి జరిగితే మీరు మాట్లాడుకున్న దానికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. చట్టం కూడా కొంచెం ఈ ఎక్స్పర్ట్ కమిటీ కూడా సజెషన్స్, ఆ చట్టంలో ఒక ప్రొవిజన్ కనిపిస్తుంది, వారికి కూడా బిజినెస్ బాగుంటుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఇంతగా ఇది హోటల్స్ వరకు ఉండండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇప్పుడు మీరు చెప్పారు కలర్, టేస్టింగ్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ ఆల్మోస్ట్ జీరో చేయటం చాలా కరెక్ట్ అండి. ఇమీడియట్ గా బ్యాన్ చేయాల్సిన ఐటమ్స్ లో ఇది కూడా ఒకటి. టేస్టింగ్ సాల్ట్ చాలా లిమిటేషన్ లో వాడాలండి, బ్యాన్ చేయడానికి కుదరదు అది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మన చిప్స్ అయ్యి ప్యాకెట్స్ వస్తున్నాయి కదా వేరియస్ కంపెనీస్లో, అందులోని కొన్ని పెద్ద ఇప్పుడు చికెన్స్ అయ్యి ఫేమస్ కేఎఫ్సి చికెన్ లాంటివి వచ్చినాయి కదా, వాటిల్లో కూడా టేస్టింగ్ సాల్ట్ కొంతవరకు అలౌడ్కి చట్టమే పర్మిషన్ ఇచ్చింది, స్టాండర్డ్సే ఇచ్చింది. కాబట్టి కాకపోతే మన దగ్గర మనం వాడుకునే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మన ఎదురుగుండా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు లైవ్ విజువల్స్ చూపెడుతున్నారు కదా, ఆ విజువల్స్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 2.5 grams బిలో ఉండాలండి, మ్యాక్సిమం లిమిట్ 2.5 grams ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే చేతికి ఎంత వస్తే అంత వేసేస్తూ ఉంటారు, అది ఒకటి అవాయిడ్ చేయాలి. యాక్చువల్గా పిల్లలకి కానీ పెద్దలు కానీ యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను అవాయిడ్ చేయడం. అందులో టేస్టింగ్ సాల్టే కాదు, అందులో వేసి టమాటా సాసులు ప్రత్యేకంగా 10-10 సార్లు చెప్పడం ఏంటంటే డేంజరస్ ఉన్నది. టేస్టింగ్ సాల్ట్, సాసెస్, కలర్స్ అసలు పూర్తిగా అసలు కలర్ బ్యాన్ చేయబడింది. ఇందులో ప్రిపేర్డ్ ఫుడ్లో ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్లో తప్ప అందులో కూడా 100 ppm అంటే జస్ట్ ఇంత అంటే ఇంత ఇంత ఇవ్వాలండి, మిగతా అన్నీ బాగా మిగతాది అసలు చికెన్ 65 కానీ చిల్లీ చికెన్ కానీ ఎందులోని చికెన్ ఐటమ్స్లో కానీ బిర్యానీలో కానీ వెజ్ ఐటమ్స్లో కానీ కలర్ అనేది వేయకూడదు అది అది కూడా గమనించాలండి పబ్లిక్. ఎందుకంటే మనం కూడా పబ్లిక్ కూడా కొంచెం మారి కలర్ వేసిన ఐటమ్ని అవాయిడ్ చేసినప్పుడు 10 మంది అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా వాటి వారు కూడా తీసేస్తారు,
అది ఒకటి కలర్ వల్ల లాంగ్ రన్ లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. ఐస్ క్రీమ్స్ ఏంటంటేనండి, ఐస్ క్రీమ్స్ వరకు దాన్ని చాలా చీపర్ మెటీరియల్తో దానికి ఒక కొన్ని యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ అనేది పెర్మిటెడ్ కలర్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్ క్రీమ్స్ అన్ని కలిపి తీయవలసిన పదార్థం అది. అది దాన్ని రకరకాలుగా ఈ రీసెంట్గా హైదరాబాద్ సిటీలో దగ్గర టాస్క్ ఫోర్స్తో పట్టుకున్నప్పుడు చూసిన పరిస్థితులు అలాంటివి చాలా చోట్ల జరిగినాయి. ఏంటంటే వెరీ చీపర్ మెటీరియల్ వెరీ చీపర్ కెమికల్స్తో వాడి వాళ్ళు ప్యాకింగ్ విధానం ప్రిజర్వేటివ్ విధానం కొన్ని బ్రాండెడ్ బ్రాండ్ లేని కూడా ఉంటుంది.